ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక చిన్న బ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాను. బయటకు వెళ్తున్నాను అనమాట. బయట అయితే చాలా వర్షం పడుతుంది. ఈ వర్షంలో మేము బయలుదేరుతున్నాము. మీరు కూడా మాతో పాటు వచ్చేసేయండి. హలో ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఆల్మోస్ట్ టైం 6 అవుతుంది. ఇక్కడ చూసారా, వర్షం పడుతూనే ఉంది. మార్నింగ్ నుంచి అసలు ఆగట్లేదు. అయినా కూడా కంపల్సరీగా ఒక చిన్న పని మీద అయితే బయటకు వచ్చాము. ఏం లేదండి, ఇంట్లో అమ్మవారికి పెట్టుకోవాలి అని అనుకుంటున్నాము. ఇయర్లీ వన్స్ అలా పెట్టుకుంటాం అన్నమాట. అందులో ఇప్పుడు ఆషాఢం కదా, దానికోసం అనేసి ఒక చిన్న ఫ్రేమ్ తీసుకోవాలి. అలాగే శారీ కూడా తీసుకోవాలి, కొన్ని సామాన్లు తీసుకోవాలి. అందుకోసం మేము బయలుదేరాము ఇక్కడికి. పదండి మీరు కూడా మాతో పాటు. శారీ అయితే తీసుకున్నాము. ఇక్కడ అమ్మవారి ఫ్రేమ్ తీసుకోవాలి, అందుకు షాప్కి వచ్చామన్నమాట. చూసారు కదా, చాలా బాగున్నాయి కదా. అక్కడ నాకైతే వైట్ కలర్ వెంకటేశ్వర స్వామి చాలా బాగా నచ్చాడు. ఇంకా ఇక్కడ మేము తీసుకోవాలనుకున్న అమ్మవారి ఫ్రేమ్ అంటే ఇదన్నమాట. చిన్నది తీసుకుంటున్నాను, సరిపోతుంది. ఇయర్లీ వన్సే పెట్టాలనుకుంటున్నాను కాబట్టి అది సరిపోతుందన్నమాట మాకు. ఇది ఏ అమ్మవారు మీకు తెలుసా? తెలిస్తే చెప్పండి. అయితే ఇంకా ఫ్రేమ్ తీసుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాము. అప్పటికే నైట్ అయిపోయింది. అండ్ ఫైనలీ ఇంటికైతే వచ్చేసాము. రైస్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టేసాను. ఇప్పుడు పొటాటో కర్రీ చేద్దాం అనుకుంటున్నా. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఇక్కడ మా పిల్లలు ఏం చేస్తున్నారో చూద్దాం పదండి.
మా వాడిని హాయ్ చెప్పరా అంటే వాడు వాడే ఏమేవో అనుకుంటున్నాడు. లాస్ట్కి అయితే హాయ్ చెప్పేశాడు అన్నమాట. చాలా బతిని నడుపుకున్నాను ఒక్క హాయ్ చెప్పడం కోసం. రేపు అమ్మవారికి పెట్టుకోవాలని చెప్పాను కదా ఫ్రెండ్స్, రేపు పూజ ఎలా చేసుకున్నాను ఏమేమి చేసుకున్నావా అనేది రేపు వ్లాగ్లో వస్తుందన్నమాట. మసాలాలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టేస్తామంటే మనకి పొటాటో కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంతతో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నచ్చకపోతే డిస్లైక్ ఇవ్వండి. ఇక తిను, మా చిన్న పాప ఎప్పుడు నాతోనే ఉంటుంది. మా చిన్న పాపతో ఏం చేస్తున్నాను, బాయ్. Thank you.